హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ని. మీరు చూస్తున్నారు మన రాజమండ్రి ఆక్వాకింగ్ స్టోర్. ప్రతి వీక్ కూడా మనమైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తాం. లాస్ట్ వీక్ కొంచెం నేను బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల వీడియో అనేది అయితే అప్లోడ్ చేయలేదు అన్నమాట. సో ఈరోజు ఈ టాపిక్లో మీకు నా దగ్గర ఉన్నటువంటి ఫిష్ యొక్క సీడ్స్, అంటే ఏవైతే బేబీ ఫ్రైస్ ఉంటాయో వాటిని అయితే చూపిస్తాను. చాలామంది మాలీ ఫ్రైస్ చూసుంటారు, గప్పి ఫ్రైస్ చూసుంటారు, అండ్ ఈవెన్ బెటా ఫ్రైస్ కూడా చూసుంటారు. కానీ ఎవరైనా సరే విడో ఫ్రైస్ చూసారా? సో నాకు తెలిసి చాలామంది చూసి ఉండకపోవచ్చు, మేబీ విడో ఫ్రైస్ అనేవి. ఇవి చూసుకున్నట్టయితే ఇవి విడో పేరెంట్ సైజ్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి కంప్లీట్లీ పేరెంట్ సైజు. అండ్ ఇది వచ్చి మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది కదా, ఇది విడో, దాని సైజ్ అనేది మీకు వీడియోలో క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఈ విడో తాలూకా ఫ్రైస్ అంటే సీడ్స్ అన్నమాట. కంప్లీట్లీ ఒక మైన్యూట్ సైజ్ ఉన్న ఫ్రైస్ అయితే నేను ఇప్పుడు మీకు మన ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీరైతే క్లియర్గా అనేది అయితే అది వాచ్ చేయండి. సో చూస్తున్నారు కదా, ముందుగా చూసుకున్నట్టయితే ఈ ట్యాంక్లో అసలు ఫిష్ ఉందో లేదో కూడా తెలియట్లేదు. సో నేను మీకు కొంచెం జూమ్ చేస్తాను, మీకు క్లియర్గా తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కలర్ విడో టెట్రా యొక్క ఫ్రైస్ అన్నమాట. డిఫరెంట్ కలర్స్, గ్రీన్, పింక్, పర్పుల్, వైట్, ఎల్లో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న మైన్యూట్ అన్నమాట, చాలా మైన్యూట్. ఎంత మైన్యూట్గా ఉంటాయో ఒకసారి నా హ్యాండ్లో కూడా నేనైతే మీకు తీసుకుని అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో, చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఇందులో ఒక ఫ్రై అనేది నేను నా హ్యాండ్లోకి అయితే తీసి చూపిస్తాను. దాన్ని బట్టి మీకు ఇది ఏ సైజులో ఉందో మీకే క్లారిటీ వచ్చేస్తుంది. సో నా దగ్గర ఉన్న ఫ్రైస్లో ఒక ఫ్రై అయితే డెడ్ అయింది. సో అదైతే నేను తీసాను. చూస్తున్నారు కదా, ఇది నా చేతిలో కూడా కాదు, నా చూపుడు వేలు మీద అయితే పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత సైజులో ఉందో. ఈ సైజ్ ఆఫ్ ఫ్రైస్ అనేవి నా దగ్గర అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. లాంగ్ షిప్మెంట్ అది అయితే మీరు చేయడం అయితే కుదరదండి. దాని గురించి అయితే లాంగ్ షిప్మెంట్ చేస్తారనేసి మీరు అయితే ఆలోచించొద్దు, ఎందుకంటే ఎంత మైన్యూట్ ఫ్రై అనేది సర్వైవ్ అస్సలు అవ్వదండి, 100% సర్వైవ్ అవ్వదు. సో ఓన్లీ ఫర్ లోకల్ కస్టమర్స్ అన్నమాట. అది కూడా ఏంటి అంటే పర్టికులర్గా ఓన్లీ కంప్లీట్ ఈ ఫిష్ మాత్రమే వేసుకునేలా అయితే తీసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే ఇది ఈజీగా వేరే ఫిష్కి అనేది ఫుడ్ కింద అయితే అయిపోద్ది, అంత మైన్యూట్ సైజ్ అన్నమాట ఇది. చూస్తున్నారు కదా, ట్యాంక్లో నేను కొంచెం దూరంగా వచ్చి తీస్తేనే ట్యాంక్లో అసలు ఏం కనిపించట్లేదు. నేను దగ్గరికి జూమ్ చేసి చూపిస్తుంటే మాత్రమే మీకు ఈ ఫ్రైస్ అనేవి అన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, నా దగ్గర అయితే ఆల్మోస్ట్ చాలా ఫ్రైస్ ఉన్నాయండి, దగ్గర ఒక 1000 ఫ్రైస్ పైన ఉంటాయి. చూస్తున్నారు కదా, ఏంటి అంటే సరదాగా నేను వీడియోలో చూపిస్తా కనేసే ఈ వీడియో అనేది తీస్తున్నాను అనమాట. మీరు షిప్మెంట్కి దానికి అయితే మాత్రం అడగొద్దు. ఇన్ కేస్ ఇవి కొంచెం మనకు మన బటన్ సైజ్ వచ్చినాయి అంటే నేనే సేల్కి అనేది పెడతానండి, ప్రాబ్లం అయితే లేదు. అండ్ మన దగ్గర ఇక్కడ చూసుకున్నట్టయితే జెబ్రా డానియల్స్ ఉన్నాయి. ఈ జెబ్రా డానియల్స్ అయితే ట్రాన్స్పోర్టేషన్ పాసిబిలిటీ ఉందండి, ఎందుకంటే కొంచెం సైజ్ అనేవి బెటర్గా వచ్చాయి. ఇవన్నీ కూడా వెయిల్ టైల్ జెబ్రాసు. చూస్తున్నారు కదా, ఇవి కూడా నేను సీడ్స్ నుంచి ఒక 1.5 మంత్ గ్రో చేసిన తర్వాత మనకు కొంచెం ఒక ట్రాన్స్పోర్టేషన్కి రెడీ అవ్వగలిగే సైజ్ అయితే మన దగ్గరకు అయితే వచ్చాయి. సో ఇవైతే మనం ట్రాన్స్పోర్ట్ అనేది చేయగలం. సో షార్ట్గా ఈ వీడియో అనేది అయితే ఇక్కడతో అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.